రాష్ట్రంలోని పడాల ముత్యాలు హైస్కూల్లో 20వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పడాల విద్యా సంస్థల అధినేత పడాల శ్రీనివాస్, పడాల చంద్రం, ఎంపీటీసీ తలారి శ్రీనివాస్, పడాల కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ 20వ వార్షికోత్సవం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. నృత్యాలు, పాటలు, నటన చేసి వాళ్ళ తల్లిదండ్రులను అలరించారు. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేసిన పడాల కళాశాల అధినేత పడాల శ్రీనివాస్. దుర్గపల్లి మండలంలో ఒక విద్యా వ్యవస్థ ఒక చిన్న మొక్క నాటి నాకు నియోజకవర్గంలో 8 జూనియర్ కాలేజీలో 4 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అది కాక బోనగిరిలో సీనియర్ హై స్కూల్ 3 సెమీ జూనియర్ కాలేజీ స్థాపించడం దీనంతటికీ కారణం ఈ దుర్గపల్లి పడాల ముత్యాల మెమోరియల్ హై స్కూల్. వాస్తవంగా ఈ స్కూల్ నా పెట్టిన రోజు మాకు మన దుర్గపల్లిలో స్కూల్లో చెప్పడానికి టీచర్లు దొరకని పరిస్థితి అవ్వారు. ఆ రోజు ఇవాళ నేను సగర్వంగా చెప్పుకోవడానికి మన స్కూల్లో చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసి పీజీఎల్ కంప్లీట్ చేసి బీడీ చేసి మన స్కూల్లో టీచ్ చేస్తున్న టీచర్లు ఒక 6 7 ఉన్నారు. చాలా సంతోషించదగ్గ విషయం ఇది. ఒక టైంలో విద్య చెప్పడానికి దొరకని మన దుర్గపల్లి మండలంలో ఇవాళ మన స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియంలో అది ఆ తెలుగు మీడియం అప్పుడు ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో 10th క్లాస్ కు బోధించడానికి అవసరమైన ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మనకు అందుబాటులో ఉన్నారు. అంటే మనం ఈ 20 సంవత్సరాల్లో విద్యలో భాగంగా చాలా అభివృద్ధి చెందాం. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ యుగంలో మీరు ఇంకా ముందుకు పోవాలి. ఇప్పుడున్న భావి భారత పౌరులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనం ఇంగ్లీష్ మీడియంను స్టార్ట్ చేసాం. ఇక్కడ ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ను అన్ని విధాల అందరికీ అందుబాటులో ఉండాలనే విధంగా డిజిటల్ క్లాస్ రూమ్లు, కంప్యూటర్ క్లాస్ రూమ్లు, అదేవిధంగా వృత్తి నైపుణ్యం కోసం కాలేజీలో ఉండే ల్యాబ్లను వాడుకోవడం కోసం కాలేజ్ ల్యాబ్లు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. దయచేసి పిల్లల తల్లిదండ్రులు గ్రహించాల్సిన విషయం ఏంటంటే పిల్లలు ఉండేది 6 నుంచి 7 గంటలే కా స్కూల్లో, మిగిలిన టైం అంతా మీ దగ్గరనే ఉంటారు. కాబట్టి వీళ్ళు ఇక్కడ కరెక్ట్ గైడ్ చేయగలుగుతారు టీచర్లు ఎంతవరకు అంటే వాళ్ళకు కొంచెం ఇగో ఇట్లా పోతే బాగుంటుందని దాన్ని మీరు సూచాయిగా తప్పకుండా పాటించి మీ పిల్లల భవిష్యత్తుకు మంచి పునాదులు వేసుకోవాలి. మనకు రాబోయే రోజులల్లో చాలా కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి మనం విద్యార్థులను మెన్నుండి ప్రోత్సహించిన నాడే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తులో పైకి వస్తారు. ఈ యొక్క శుభ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క యానివర్సరీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యావత్తు తల్లిదండ్రులకు, అదేవిధంగా పాఠశాల వ్యవస్థాపకుడైనటువంటి పడాల శ్రీచంద్రం గారికి, వేదికకు విచ్చేసినటువంటి మండల ప్రముఖులు తలారి శ్రీనివాస్ గారు ఎంపీటీసీ గారికి, కొమ్మిరిశెట్టి నర్సింహులు గారికి, కోఆప్షన్ మెంబర్ యాకూబ్ గారికి, పత్రికా విలేస్ట్గా పిలిచినందుకు పడాల ముత్యాల మెమోరియల్ హై స్కూల్ యాజమాన్యం గారికి, అదేవిధంగా హెచ్ఎం సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచి సమాజం నిర్మితం కావాలంటే మానవ వనరులు అవసరం. అటువంటి మానవ వనరులు మంచి మానవ వనరులు అంటే మానవ వనరులు అంటే ఒక మంచి మనిషి, సమాజానికి న్యాయం చేసేటటువంటి మనిషి, సమాజానికి అటువంటి మంచి వ్యక్తులను తయారు చేసేటటువంటి సంస్థలే విద్యా సంస్థలు. అటువంటి విద్యా సంస్థల నుంచి ఏ విధమైనటువంటి స్వార్థం ఆశించకుండా 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 21వ వసంతంలోకి అడుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధినేత సీనన్న గారికి మరియు కోపక్షం యాకూబ్ గారికి, పెద్దలు చైర్మన్ పడాల చైర్మన్, స్కూల్ చైర్మన్ గారికి మరి చంద్రపడల్ గారికి,
మరియు ఇక్కడ వచ్చేసిన పేరెంట్స్ కి అనేది ఏర్పడడం అనేది ఒక మార్ముల ప్రాబంధంలో ఒక కమిట్మెంట్ తో ఒక కార్పొరేట్ స్కూల్ తో కాకుండా కమిట్మెంట్ స్కూల్ తో ఇక్కడ ఏర్పాటు చేసి పిల్లల్లో ఉన్న అనేక పిల్లలను మంచి విద్యను అందించి మరియు అనేక విద్యా ఉపాధి కల్పిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అధిక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. మెమోరియల్ హై స్కూల్ 1998 సంవత్సరంలో స్థాపించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 20వ వార్షికోత్సవం ఈరోజు మా స్కూల్ ఆవరణలో జరుపుకున్నాం. ఆ రోజు స్కూల్ స్టార్ట్ చేసిన టైం నుండి ఇవాళ పడాల విద్యా సంస్థలుగా అభివృద్ధి చెంది పడాల ముత్యాలు మెమోరియల్ హై స్కూల్, పడాల జూనియర్ కాలేజ్, పడాల డిగ్రీ కాలేజ్ అనే సంస్థలు స్థాపించి ఈ మారుమూల వెనుకబడిన తుర్గపల్లి మండలంలో విద్యా సేవ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తామని ఆశిస్తున్నాను. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital prakana ECL Crossroads Mariyu, Chakrapuram Crossroads Kushaguda.